హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ ఎలిమినేషన్లో అయితే బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ఎందుకనంటే యాక్చువల్గా 12 లోపే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అంటే అక్కడ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది లీక్ అవుతుందన్నమాట. అయితే ఈసారి బిగ్ బాస్ టీమ్ లీకేజెస్ని ఆపడానికి వాళ్ళు తప్పు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేశారు, లేదా ఆల్రెడీ ఎలిమినేషన్ గురించి లీక్ అయిపోతుందని చివరి నిమిషంలో ట్విస్ట్ అన్న ఇచ్చి ఉండవచ్చు. సో మార్నింగ్ అయితే మెరీనా ఆదిత్య ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోయింది బాగా. కానీ మెరీనా వాసంతి వీరిద్దరిని చివరి నిమిషంలో ఉంచి మెరీనాని సేఫ్ చేసి వాసంతిని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఈ వీక్ మాత్రం లీకేజెస్ విషయంలో బిగ్ బాస్ బాగా జాగ్రత్త తీసుకొని సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక లాస్ట్ మినిట్లో అంటే సండే షూట్ కంప్లీట్ అయ్యే టైంకి ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది పక్కా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక వాసంతి ఎలిమినేట్ అవ్వడం అనేది ఫెయిర్ ఎలిమినేషనా లేక ఫేక్ ఎలిమినేషనా అన్నది మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మెరీనా ప్లేస్లో వాసంతి వెళ్ళడం బెటరా లేదా మెరీనానే వెళ్ళుంటే బాగుండేదా అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ 11th వీక్ నామినేషన్స్లో ఎవరు నామినేట్ అయ్యారో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాలాదిత్య వాసంతి వీరిద్దరికీ కెరీర్ పరంగా మంచి ఆఫర్లు రావాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాను. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.